नमस्ते वेलकम टू तेलुगु पॉपुलर टीवी एवरैना डॉक्टर कावालनी యాక్టర్ అవుతారు కానీ ఈయన డైరెక్టర్ అయ్యి యాక్టర్ అయ్యారు సినిమాల్లో సెంచరీ కొట్టిన కాశీ విశ్వనాథ్ ప్రస్తుతం అంత ఉన్నారు వారిని అడిగి మరిన్ని డీటెయల్స్ తెలుసుకుందాం ఫస్ట్ నేను ఆయన తోటి రాజధాని రౌడీ అనే ఒక సినిమా చేశాను ఆ రెండు కలిపి ఈ తిరుపతి స్వామికి అవకాశం ఇవ్వడం జరిగింది నేను నేటివ్ గా చేసిన ఆ క్యారెక్టర్ ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే ఇప్పటికి చాలా వచ్చింది సో ఆ సినిమా తర్వాత అతని మీద చాలా మంచి రెస్పెక్ట్ వచ్చింది ఏంటి నీకు ఈ సినిమాలో వాటా ఉందా ప్రొడ్యూసర్ అడగమన్నాడా డైరెక్టర్ అడగమన్నాడా నేను ఫస్ట్ కండిషన్ ఆరు తర్వాత పనిచేయనని చెప్పాను అక్కడ త్రీ సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ కి కో డైరెక్టర్ గా పనిచేశాను చేసినవి రెండు సినిమాలే కదా ఓ డైరెక్టర్ వంద సినిమాల వరకు చేయొచ్చు చాలా ఉంటాయి సార్ నమస్తే అండి యాక్టింగ్ లో మీరు సెంచరీ కొట్టారు సో ఆ ఎక్స్‌పీరియన్స్ గురించి ఎక్స్‌పీరియన్స్ 100 సినిమాలు కంప్లీట్ చేయటం అనేది అది నేను యాక్టర్ గా అనుకోకుండా నా కెరీర్ స్టార్ట్ అయ్యి తక్కువ సమయంలో 6 ఇయర్స్ అనుకుంటా 100 మూవీస్ కంప్లీట్ చేయటం అనేది ఒక థ్రిల్లింగ్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు సర్ మీరు ఏఏ మూవీస్ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేశారండి అసిస్టెంట్ డైరెక్టర్ అంటే లంకబిందులకు అసిస్టెంట్ గా ఎంటర్ అయ్యాను నేను ఇండస్ట్రీలో దాని తర్వాత విజయనర్మ గారు తర్వాత ఎన్బి చక్రవర్తి గారు చలసాని రామారావు ముఖ్యంగా శరత్ గారు తాతినేని రామారావు గారు వీళ్ళందరి దగ్గర దాదాపు ఒక 20 సినిమాలకి అసిస్టెంట్ అసోసియేట్ కో డైరెక్టర్ గా పనిచేశాను ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో రామనాయుడు గారు ప్రొడ్యూసర్ గా సదాశివరావు గారి ద్వారా एंटर अटे परचूर ब्रदर्स तस्क्री नु बैनर अटैच इकड कोई संवस पे नीक डैरे ऐसा अदी अड़ ताता मनोड़ चुग प्रोड्यूसर सुरेश बाबू गार नु इंटरव्यू चेसी ना दच्चा पैक तीस आये निर्मित प्रेमितुंदरा गणेश कल ఈ సినిమాకి కో డైరెక్టర్ గా పని చేశాను దాని తర్వాత నువ్వు లేకలేనని అనే సినిమాకి ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు నాకు నాయస్రావర్తో నాకున్న అనుబంధం అంటే ఫస్ట్ నేను ఆయన తోటి రాజధాని రౌడీ అనే ఒక సినిమా చేశాను శరత్ గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మిద్దె రామారావు గారు దాంట్లో కృష్ణ గారు పెద్ద అబ్బాయి రమేష్ బాబు హీరో రజని హీరోయిన్ నాయస్రావు నాయస్రావు పక్కన బి సరోజాదేవి గారు सो ఆ సినిమా కో డైరెక్టర్ ని కో డైరెక్టర్ అనగానే ఫస్ట్ నాయస్రావు పిలిచి నాతో మాట్లాడారు ఒక 10 నిమిషాలు ఇంకా అక్క నుంచి బాగా అటాచ్ అయ్యి ఆయనకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని నన్నే అడుగుతూ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయటం గాని తర్వాత షెడ్యూలింగ్ గాని డేట్లు గాని టైమింగ్ గాని అన్నీ నన్నే అడుగుతూ అన్ని నన్ను ఫాలో అవుతూ ఉండేవారు ఆ తర్వాత రథసారధనే ఒక సినిమా చేశాం కాలేజీ బుల్లోడనే ఒక సినిమా చేశాం ఆ రెండు సినిమాలతో ఎప్పటికీ ఆయనతో నాకు మంచి అనుబంధం ఎనీ టైం ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడేలా ఉంటుంది ఒక చిన్న సర్ప్రైజింగ్ ఇది ఏంటంటే పోలవరంలో లక్ష్మణమూర్తి అని నా క్లాస్మేట్ వాడు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ నాకు చాలా ఇష్టం రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ కవల పిల్లలు అన్నమాట వాడు 30 ఇయర్స్ తర్వాత నాకు ఫోన్ చేసి ఫలానా ఏలూరులో ఉంటున్నాను అది ఇది అని అంటే హైదరాబాద్ వస్తున్నాను అంటే రమ్మని ఒక 2 డేస్ మా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి అక్కడి నుంచి అన్నీ చూపించి వాడికి చిన్న కోరిక ఏంటంటే నాయస్రావు తోటి ఫోటో తీయించుకోవాలి నేను నాయస్రావు ఫేవరెట్ అని నాయస్రావు ఫ్యాన్ అడు అయితే నాతో చెప్పాడు దాన్నే ఉన్న ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి చెప్తే ఆయన వెంటనే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మా ఫ్రెండ్ కో ఫోటో ఇచ్చి చాలా ఆప్యాయంగా మాట్లాడి పంపించారు మరి నాగేశ్వరరావు గారి ఒక మూవీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు తిట్టారని తెలిసిందండి ఇది నిజమే అంటారా తిట్టడం అంటే అది కాలేజీ బుల్లోడు షూటింగ్ జరుగుతుంది జరుగుతా ఉంటే 6 తర్వాత వర్క్ చేయమని ఆయన అడగటం జరిగింది ఆయన కి అప్పటికి 70 ఇయర్స్ నేను కష్టం వర్క్ చేయలేను అన్నాడు ఒక చిన్న బిట్ ఎస్ఆర్ అయిపోద్ది లేకపోతే ఈ లొకేషన్ మళ్ళీ రేపు పొద్దుట 40,000 ఎంతో కట్టాలి పావు గంటలో అయిపోద్ది అని అంటే అప్పుడు ఆయన సీరియస్ అయ్యాడు
ఏంటి నీకు సినిమాలో ఓటా ఉందా, ప్రొడ్యూసర్ అడగమన్నాడా, డైరెక్టర్ అడగమన్నాడా? నేను ఫస్ట్ కండిషను ఆరు తర్వాత పనిచేయనని చెప్పాను. దాని మీదే నేను సినిమా చేస్తున్నాను, నువ్వు నన్ను అలా వర్క్ చేయమంటుంటే నా ఏజ్ ఎంతో తెలుసా అని తిట్టడం కాదు, కొంచెం షౌటింగ్గా అప్పుడు నేను చెప్పిన మాటలే అని అందరు ఎదుర్కొన్నాను. కాపుకు ఇచ్చుకున్నాడు ఆయన. సో వద్దులేండి, ప్యాకప్ చేసేద్దామని చెప్పేసి పంపించేసాం. మళ్ళీ మన్నాడు ఆయన రియలైజ్ అయ్యి వచ్చి బాగా మాట్లాడి వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచి, అది కోపంతో తిట్టడం కాదు, సందర్భానుసారంగా వచ్చిన కోపం అన్నమాట. మరి మీ ఫస్ట్ మూవీ నువ్వు లేక నేను లేను ఆఫర్ ఎలా వచ్చిందంటారు? అదే, నేను సురేష్ ప్రొడక్షన్స్లోకి ఎంటర్ అవ్వటం ఉద్దేశమే డైరెక్షన్ కోసం. అక్కడ త్రీ సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్కి కో డైరెక్టర్గా పనిచేశాను. అది ఫస్ట్ ప్రేమించుకున్నవరా, అది ట్రెండ్ సెట్టింగ్ మూవీ, అంటే ఫ్యాక్షన్ మూవీస్ ఆ సినిమా ద్వారానే వచ్చినాయి. జయప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ పాపులర్ అయింది కూడా ఆ సినిమా నుంచి. దాని తర్వాత గణేష్, అది పెద్ద హాస్పిటల్స్ బ్యాక్డ్రాప్లో మంచి సోషల్ కాజ్ కోసం తీసిన సినిమా, అది కూడా మంచి హిట్ అయింది. నెక్స్ట్ కలుసున్నవర, అది ట్రెండ్ సెట్టింగ్ మూవీ, జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబాల మీద వచ్చిన కథ. ఆ కథ తర్వాత ఎన్నో అలాంటి కథలు వచ్చినాయి, సూపర్ హిట్లు అయినాయి. సో ఈ మూడింటికి కో డైరెక్టర్గా ఉండి అవి సూపర్ హిట్ అవటంలో నా పార్ట్ చాలా ఉందని ప్రొడ్యూసర్ ఫీల్ అయ్యి, కంటిన్యూషన్ నాకు నువ్వు లేక లేనిదేనని తరుణ్ ఆర్తి అగర్వాల్తో ఛాన్స్ ఇచ్చారన్నమాట. సో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. దాంట్లో ఆర్పి మ్యూజిక్ కానీ, శేఖర్వి జోసెఫ్ కెమెరా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కానీ, దాంట్లోనే చంద్రబోస్ వీళ్ళందరూ రాసిన పాటలు కానీ, భాస్కర్ భట్ల, మంచి మంచి లొకేషన్స్లో చాలా అద్భుతంగా చాలా రీజనబుల్ బడ్జెట్లో తీస్తే దాదాపు ఆ రోజుల్లో మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి ప్రొడ్యూసర్కి. సో ఆ సినిమాకి సురేష్ బాబు ప్రొడ్యూసరు, రామనాయుడు గారి ప్రెజెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్. సో అలా ఫస్ట్ ఫిల్మ్లో నాకు అవకాశం రావటం, అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవటం, అది సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఒకటే చేశాను నేను, తొలిచూపులోనే అని, అది రామోజీరావు గారు ప్రొడ్యూసర్గా, నేను డైరెక్టరు. కళ్యాణరాము డెబ్యూ ఫిల్ము, ఆకాంక్ష హీరోయిన్, అది రీజనబుల్గా ఆడింది, పెద్ద హిట్ అవ్వలేదు. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. మొదటి సినిమా కంటే ఎక్కువ కష్టపడ్డాము, టెక్నికల్గా దానికంటే ఎక్కువ ఆలోచించి చేసాము. రామోజీరావు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, బట్ సబ్జెక్ట్ ఆడియన్స్కి అంత కనెక్ట్ అవ్వకపోవటం వల్ల రీజనబుల్గా ఆడింది. ఇంకా ఎన్ని మూవీస్కి మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారండి? దాని తర్వాత నేను యాక్టర్ అవటమే, డైరెక్ట్ చేయలేదు. కాశీ విశ్వనాథ్ అని సీనియర్ రైటర్ కమ్ ఆర్టిస్ట్ ఉన్నారండి. సో తను చనిపోయినప్పుడు కొన్ని టీవీ ఛానల్స్లో మీ ఫొటోస్ చూపించారు, సో అప్పుడు మీ స్పందన ఎలా ఉంది? కాశీ విశ్వనాథ్ గారు అనేవాడు సీనియర్ రచయిత, ఆయనకి 70 సంవత్సరాలు. ఆయన ఇప్పుడు నాటకాలు రాసి తర్వాత సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. సో ఆయన ఇప్పుడు ఫీల్డ్కి అవేగా ఉన్నాడు అప్పుడు. అందువల్ల ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగిన తర్వాత యూట్యూబ్లు కానీ, మామూలు నెట్లో కానీ ఎక్కడ చూసినా వైక్ కాశీ విశ్వనాథ్ అనగానే నా పేరే వస్తుంది, నా ఫోటోలే వస్తాయి. సో టీవీలో న్యూస్ చూసిన వెంటనే అన్ని ఛానల్స్ వాళ్ళు, అన్ని వాళ్ళు ముందు బయట కూడా సోషల్ మీడియాలో కూడా కొట్టగానే నా ఫోటో వచ్చేస్తే నేనే అనుకుని అపార్థం చేసుకుని అందరూ చాలామంది ఫోన్లు చేయటం. ముందు అర్జెంటుగా నేను అప్పుడు మా మదర్కి, మిస్సెస్కి ఇలా వస్తూ ఉంటే మీరేమో కంగారు పడకండి అని చెప్పేసి నేను తర్వాత క్లియర్ చేయటం. ఒక మెయిన్ ఛానల్లో కూడా వచ్చింది, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మళ్ళీ రెక్టిఫికేషన్ పెట్టారు. అంటే నేను మోర్ పాపులర్ అవటం వల్ల ఆ పేరు నాదే అని అనుకుని అలా జరిగింది. దీంట్లో ఫన్ ఏంటంటే, నేను మన్నాడు షూటింగ్కి వెళ్తే నాకు ఫోన్ చేసి, సార్ ఎక్కడండి ఫ్యూనరల్ చూడాలి, ఆయన చాలా మంచి వ్యక్తి అది ఇది అని నన్నే అడగటం జరిగింది. వాళ్ళందరికీ నేను చెప్పి 2 డేస్కి తెలిసిపోయింది పేపర్లో న్యూస్ నేను కాదని, ఫోటోలు రావటం దాంతో. సో ఇట్స్ మిస్టేక్ అంతే, అంత తప్పే ఏం కాదు. మరి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా రాకముందు, అంటే సినిమాల్లో రాకముందు ఏం చేసేవారండి? అసిస్టెంట్గా రాకముందు బీకామ్ వరకు చదువుకున్నాను నేను.
నాది పోలవరం ప్రాజెక్టు జరుగుతున్న ఆపోజిట్లో ఉండే పురుషోత్పట్నం అనే విలేజ్. ఆ విలేజ్లో 5th వరకు చదువుకున్నాను. అక్కడి నుంచి 6th నుంచి ఇంటర్ వరకు పడవ దాటి ఆపోజిట్లో పోలవరంలో చదివాను. ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ రాజమండ్రి విటి కాలేజ్. సో మా ఫాదర్ మదర్ ఊళ్ళోనే ఉంటారు. రైతు కుటుంబం మాది. ఒక సిస్టరు తను ఆల్రెడీ సింగర్. నా సెకండ్ ఫిల్మ్లో కన్నులు మూస్తే చాలు నువ్వు కళ్ళలోకి వస్తావు అనే పాట రాసింది. పేరు సూర్యకుమారి. మా మదర్ మంగమణి, మా ఫాదర్ భూగోపాలరావు. సో నేను ఒక్కడనే కొడుకుని. ఫస్ట్ టైము నేను వెళ్ళటానికి కొంచెం ఆలోచించారు. ఐటీ అనే ప్రాంతంలో తొలికూడు కూసిందనే షూటింగ్ జరిగింది. దానికి డైరెక్టర్ బాలచందర్ ఆయన మా ఊర్లో 20 డేస్ ఉన్నారు. ఆ 20 డేస్లో నాకు డైరెక్షన్ నేర్చుకుంటే బాగుంటుంది, ఆయన స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పి ఐడియా వచ్చి అప్పటికే ఆలోచనలు వస్తూ ఉండే, కథలు రాసుకుంటూ ఉండేవాళ్ళం. దీంతో డిగ్రీ కంప్లీట్ చేశాక మెడ్రాస్ వెళ్ళి దానికి ప్రొడ్యూసర్ కానూరు రంజిత్ కుమార్ అని, ఇప్పుడు దామోదర్ ప్రసాద్ అని రంజిత్ క్రియేషన్స్ ఉంది కదా వాళ్ళ ఫాదర్ అనమాట, ఆయన దగ్గరికి వెళ్ళటం. ఆయన వెంటనే నిన్ను ఇదంతా కారణం ఎవరంటే గద్దె రత్నాజీరావు అని మా కజిన్ ఒక ఆయన, ఆయన తీసుకెళ్ళి నన్ను అక్కడ జాయిన్ చేశారు. ఒకవేళ మీరు సినీ ఫీల్డ్కి రాకపోయి ఉంటే ఏం చేద్దాం అనుకున్నారండి, అంటే ఏం అవుదాం అనుకున్నారు? సబ్ ఇన్స్పెక్టర్ అవుదాం అని ఉండేది. ఆల్రెడీ నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాను నేను. అన్ని టెస్ట్లు అయినాయి, అన్నీ ఫిట్ అయిపోయాను. అగ్రిమెంట్ 15 ఇయర్స్ రాయమన్నారు. మనసులో నాకు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలని ఉండటం వల్ల నేను బాండ్ మీద సైన్ చేయకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చేసాను. బేసిక్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెందినవారు, మరి యాక్షన్ సెట్ ఎందుకు రావాలనిపించింది, ఎలా వచ్చారు? ఇది యాక్సిడెంట్లుగానే జరిగింది. నేను డైరెక్టర్ అవ్వటం అవ్వాలనుకోవటం అనేది నా లైఫ్ అంబిషను. దానికోసం ఎంతో కష్టపడ్డాను, అయ్యాను. ఇది అదృష్టం కొద్దీ దేవుడు నా లైఫ్ ఇలాగ టర్న్ అవ్వాలని, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలని, అనతికాలంలోనే ఒక 100 సినిమాలు కంప్లీట్ చేసే ఆర్టిస్ట్ అవ్వాలని పైన డిజైన్ చేశారు కాబట్టి ఆయన నాకు అవకాశం ఇచ్చి రవిబాబు రూపంలో నచ్చావులి అనే సినిమాలో ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్, అది మామూలుగా తీస్తే సిద్ధార్థ లాంటి వాళ్ళతో హీరోగా తీస్తే ఒక ప్రకాష్ రాజ్ గారు లాంటి వేయాల్సిన క్యారెక్టర్ రవిబాబు నాతో వేయించి ఆ సినిమా సక్సెస్లో మేజర్ షేర్ నాకు వచ్చేలా చేసి దాని తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా బిజీ అయిపోయి యాక్టర్గా మంచి పేరు సంపాదించుకుని మంచి మంచి క్యారెక్టర్లు వేసి ఎంతోమంది మంచి దర్శకుల దగ్గర పనిచేసి అలా నేను చేయటానికి అవకాశం వచ్చింది. సార్ మరి ఫ్యూచర్లో మళ్ళీ సినిమా డైరెక్షన్ చేస్తారా? చేస్తాను తప్పకుండా. 100 సినిమాలు అయిపోయిన తర్వాత ఓ సినిమా డైరెక్ట్ చేయాలి అని కొన్ని స్క్రిప్ట్లు కూడా రెడీ చేసుకున్నాను. నేను సంతృప్తి చెందే ఇలాంటి ప్రొడ్యూసరు హీరో సెటప్ అంతా కుదిరితే భవిష్యత్తులో తప్పకుండా డైరెక్షన్ చేస్తాను, అది మంచి సినిమా అయ్యేలాగా చూస్తాను. స్క్రిప్ట్లు అన్నీ రెడీగా ఉన్నాయి. బౌండ్ స్క్రిప్ట్లతో రెడీగా ఒక 3-4 కథలు ఉన్నాయి. వాటిలో ఏ కథ ప్రొడ్యూసర్కి హీరోకి నచ్చుతుందో దాంతో అది ఆ 3 మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. వాటిల్లో ఒకటి కాన్ఫిడెన్స్ ఉన్న కథ ఏది మూవ్ అయితే దానికి నేను దర్శకత్వం చేస్తాను. ఓ అలా అంటారా సార్? మరి మీరు 100 సినిమాలు కంప్లీట్ చేశారు, అయితే మీ అభిప్రాయం ఏంటి? అంటే చాలామందికి కొన్ని అభిప్రాయాలు ఉంటుంటాయి కాబట్టి మీ అభిప్రాయం? సదాభిప్రాయమే. సినిమా ఫీల్డ్ అనేది చాలా మంచిది, ఇష్టమైంది. ఇక్కడ రావాలంటే ఎవరి వంటగాళ్ళు వచ్చేసి చేసేది కాదు, ఎంతో కృషి చేసి ఎంతో అదృష్టం ఉండి పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఈ కళామతల్లి ఒళ్ళో పనిచేసే అవకాశం కానీ పైకి వచ్చే అవకాశం కానీ అందరికీ ఉండదు. ఎందుకంటే ఫోటో తీయించుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సినిమా ఫీల్డ్లోకి రావాలని ఉంటుంది, కానీ సిగ్గుతోటో మొహమాటంతో అర్హతలు లేవనో రాలేరు. అవకాశాలు రావని భయంతో కెరీర్ ఏమైపోద్దని దాంతో రారు. బట్ అలాగా అన్నీ చూసుకుని రిస్క్ చేసి ఎంతో కష్టపడి కృషి చేసి ఇక్కడికి వస్తే అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు పైకి రాకుండా అనేది ఎవరు లేరు, ప్రతి వాళ్ళు పైకి వచ్చారు. సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, గౌరవం, ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా గర్వం.
సినిమా ఫీల్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడినా ఏదైనా ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడినా నేను అస్సలు సహించను ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాను ఎందుకంటే థియేటర్స్లో ఎన్నో లక్షల మందికి ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మనం జరిగే త్రీ అవర్స్లోనే ఓ సినిమాకి వెళ్తున్నాం అనగానే అన్ని లక్షల మంది రెండు రోజుల ముందే పలానా టికెట్ ఏదో బాహుబలి వస్తుంది చూస్తున్నాము అన్న టికెట్ కోసం ట్రై చేయటం ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకోవటం అక్కడికి వెళ్ళటం చూడటం ఎంజాయ్ చేయటం మళ్ళీ అది వచ్చిన తర్వాత ఇంకో రోజంతా దాని గురించి డిస్కస్ చేయటం అంటే మైండ్ ఒక సమాజానికి హాని చేయని విషయం మీద ఎంగేజ్ అయి ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది దాంట్లో ఉండే మంచి విషయాల గురించి మాట్లాడుకునే స్ప్రెడ్ చేసి అవన్నీ సమాజం మీద ప్రభావం చూపించి అందువల్ల సినిమా అనేది చాలా ఇంపార్టెంట్ అదే ఆ టైమే లేకపోతే ఇన్ని లక్షల మంది బయట ఉంటే వాళ్ళకి ఎన్ని క్రిమినల్ థాట్స్ వస్తాయో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు వాళ్ళు ఏమేమి చేస్తారు సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో అనేది మనకే తెలియదు అందువల్ల గ్రేట్ సినిమా ఫీల్డ్ అంటే గణేష్ మూవీకి మీరు కో డైరెక్టర్ అండి మరి ఆ మూవీ డైరెక్టర్ తిరుపతి స్వామి మీకున్న ఎక్స్పీరియన్స్ సార్తో అంటే నేను సురేష్ ప్రొడక్షన్స్లో ఉండగానే తిరుపతి స్వామి వచ్చి ఒక కథ చెప్పాడు అప్పటికి ఆల్రెడీ సురేష్ ప్రొడక్షన్స్లో సురేష్ వర్మ అనే ఒక అతను గణేష్ అని పేరుతో కథ రెడీ చేసి ఓకే చేసుకునే స్టేజ్లో ఉన్నాడు ఆ టైంలో ఇతను వచ్చాడు వచ్చి కథ చెప్పాడు ఈ కథ చాలా బాగుంది గణేష్ అనే టైటిల్ ఏమో అది బాగుందని చెప్పి ఆ రెండు కలిపి ఈ తిరుపతి స్వామికి అవకాశం ఇవ్వటం జరిగింది తిరుపతి స్వామి అనేవాడు ఫన్ రాక్షసుడు అసలు అతను పడుకోడు అతను కూర్చోడు అతను నుంచోడు అందరినీ అలాగే పని చేయిస్తూ ఉంటాడు సో చాలా హార్డ్ వర్కరు చాలా మంచి కంటెంట్ దాని మీద బాగా డీటెయిల్ వర్క్ చేసి మా అందరం కూడా అవుట్పుట్స్ బాగా తీసుకుని అది సిటీ కాలేజీలో షూట్ చేసాం ఆ కాలేజీలో దాదాపు 20 రోజులు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో ఉండే బ్యాడ్ అంతా ఎలా ఉంటుంది ఎలకలు ఉబ్బొద్దెంకులు అవన్నీ ఎలా ఉంటాయి అలాంటి రియలిస్టిక్ అట్మాస్ఫియర్లో షూట్ చేసాం డాక్టర్స్ ఎంత లంచాలు తీసుకుని ఎలా ఉంటారు అనే బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా అది మంచి హిట్ అయింది మంచి సోషల్ కాజ్ కోసం తీసిన సినిమా తిరుపతి స్వామి బ్యాడ్ లక్గా యాక్సిడెంట్లో చనిపోయాడు లేకపోతే ఇంకా మంచి మంచి ఎన్నో మంచి సినిమాలు తీసేవాడు ఓకేనండి మరి రామ్ గోపాల్ వర్మ గారితో మీరు ఏమైనా వర్క్ చేశారా లేదు అప్పుడు నేను ప్రాణానికి ప్రాణం అనే కో డైరెక్టర్గా చేసే టైంలో రామ్ గోపాల్ వర్మ శివ అనే సినిమా మొదలెట్టడం జరిగింది ఎవరో కొత్త అతను ఉంటే బాధ చేస్తున్నాడానని దాంట్లో పనిచేసే ఫైట్ మాస్టరే మా సినిమా కూడా ఫైట్ మాస్టర్ మాకు వచ్చి చెప్పేవాడు తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక అది ట్రెండ్ సెట్కి ట్రెండ్ సెట్ చేసింది కదా మూవీ శివ సూపర్ హిట్ ఓపర్ హిట్ అయింది నాగార్జున గారి కెరీర్లోనే మంచి సినిమా సో ఆ సినిమా తర్వాత అతని మీద చాలా మంచి రెస్పెక్ట్ వచ్చింది బట్ మేము ఎప్పుడు కలవలేదు మాట్లాడలేదు కూడా అయితే మీరు ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశారు అయితే ఫలానా క్యారెక్టర్ నేను చేయాలి అని ఏమైనా ఆలోచన ఉందా అటువంటి అంటే మిగిలిపోయిన క్యారెక్టర్ ఏమైనా ఉందంటారా చాలా ఎందుకంటే ఇప్పుడున్న సీనియర్ ఆర్టిస్టులు 1000 సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఆటల్లో ఎన్నో క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు నేను 100 చేశాను పెద్ద ఇదేం కాదు ఇంకా చేయాల్సిన క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి దీనికి అంతు ఉండదు ఇది అనంతం ఇది నటన అనేది మనం అయిపోయింది అని అనుకున్నాడు నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు ఆయన నా చివరి రక్తపోబొట్టు వరకు నా కొన ఊపిరి ఉన్నంత వరకు నేను నటుడిగా కొనసాగుతాను అన్నట్టు ఆయన ఎలాగైతే నటుడిగా చివరి వరకు చేసి ఆయన సంతృప్తికరమైన జీవితం ఆనందం పొంది వెళ్ళిపోయారు ప్రతి నటుడిగా అది ఉంటుంది అంటే ఆయన కుదిరినట్టు అందరికీ కుదురుతుంది అని చెప్పలేం కానీ కోరిక అయితే మాత్రం ఉంటుంది ఇంకోటి సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫలానాది నేను డైరెక్ట్ చేయాలి ఇటువంటి మూవీ అనే ఆలోచన ఏమైనా ఉందా చాలా ఉన్నాయి ఎందుకంటే నేను తయారు చేసుకునే 10 కథల దాకా ఉన్నాయి వాటిలో 3-4 బౌండ్ స్క్రిప్ట్లు ఉన్నాయి సో చేసినవి 2 సినిమాలే కదా ఓ డైరెక్టర్ 100 సినిమాల వరకు చేయొచ్చు చాలా ఉంటాయి వాటికి లిమిటేషన్ ఏమి ఉండదు ఓకేనండి మరి ఇప్పుడు కళా తపస్వి విశ్వనాథ్ గారికి దాదా ఫాల్కే అవార్డు వచ్చింది సో దానిపై మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషం ఎందుకంటే ఆయన అర్హుడు డిజర్వ్డ్ అనమాట ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అలాంటివి ఆయన తీసిన సినిమాల్లో
ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెలుగులోనే కదా తమిళ్లో కూడా ఆ సాగర్ సంగమం సల్లంగివలి అని ఆ సినిమా చూసి ఎంతోమంది తమిళ్ డైరెక్టర్స్ విశ్వనాథ్ సార్ సినిమా చూసి మేము ఇలా డైరెక్టర్లు అయ్యామని చెప్పిన వాళ్ళు నా ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు. సో అలాగా మన దేశం గర్వించదగ్గ డైరెక్టర్ ఆయన. సో ఆయన తీసిన శంకరాభరణం కానీ సాగర్ సంగమం కానీ స్వాతిమిత్యం కానీ సప్తపది కానీ ఇలా ఓటు కదా ఎన్నో సినిమాలు ఉన్నాయి. శుభలేఖ ఆ రోజుల్లో శోభన్ బాబు గారితో తీసిన చెల్లెలి కాపురం పాట శరణ కింకుడలు కళ్ళు కళ్ళు నన్నని అలాంటి ఎన్నో పాపులర్ మ్యూజిక్ హిట్టే కంటెంట్ హిట్టే మ్యూజికల్గా హిట్టే ప్రతి సినిమాలో ఒక్కొక్కరికి మంచి పేరు రావటం అవార్డు రావటం ఎన్నో నంది అవార్డులు స్వయం కృషి చిరంజీవి గారితో ఇలాగా బాలయ్య బాబుతో చేశాడు ఆయన. సో ఆయనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది అనగానే ఇండస్ట్రీలో అంతా కూడా చాలా సంతోషించి జెన్యున్గా నిన్న వెళ్ళాము మేము దర్శకుల సంఘం తరపున ఆయన్ని సన్మానించి సత్కరించి బొకే అది ఇచ్చి షాల్వా కప్పి ఆనందం పంచుకుని వచ్చాం. నేను చిరంజీవి గారు వచ్చారు, అరవింద్ గారు వచ్చారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, డైరెక్టర్ త్రివిక్రమ్ గారు కూడా వచ్చారు. వీళ్ళందరూ మేముండగానే ఆయన్ని చాలా అద్భుతంగా ఎందుకంటే ఇది తెలుగు జాతి గర్వించే న్యూస్ అన్నట్టు ఫీల్ అయ్యారు అందరూ ఆయనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు రావటం అనేది. సో ఇండస్ట్రీ అంతా ఆయనకు ఒక ఘన సన్మానం చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. మేలో జరుగుతుంది. ఓకేనండి. మరి మీరు ఆర్టిస్ట్గా ఆ డైరెక్టర్ గారి సినిమాలో చేయాలని ఏమైనా ఆలోచన ఉందా? ఆర్టిస్ట్ అనేవాళ్ళు ప్రతి వాళ్ళకి అందరు డైరెక్టర్స్లో డైరెక్షన్లోనూ చేయాలని ఉంటుంది. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఉన్నారు, వినాయక్ గారు ఉన్నారు, శ్రీను ఎట్లా చేశాను నేను, పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, ఇంకా అలాగా పెద్ద డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, రాజమౌళి గారు, వీళ్ళందరి డైరెక్షన్లో చేయాలని ఉంటుంది. బట్ అవకాశం అనేది రావాలి. వాళ్ళకి ఈ క్యారెక్టర్ కాసి చేస్తే బెటరు అని అనిపించినప్పుడు, ఎందుకంటే యాజ్ ఏ డైరెక్టర్ నాకు తెలుసు ఓ డైరెక్టరు తను చూసిన క్యారెక్టర్లు ఈ ఆర్టిస్ట్ సూట్ అవుతాడు అని అనుకున్నప్పుడే పిలుస్తారు. మ్యాచ్ అవునప్పుడు వాళ్ళకి ఐడియా రాదు. సో మనకి అదృష్టం వాళ్ళకి ఎప్పుడు ఐడియా వస్తుందో అప్పుడు మనకు అదృష్టం కలిసి వచ్చినట్టు నేను అదే నమ్ముతాను. అడిగితేనో రికమెండేషను చేస్తేనో కలిస్తేనో వచ్చేది సరైన క్యారెక్టర్ కాదు. ఏదో మీటర్ కోసం ఏదో క్యారెక్టర్ ఇస్తారు కానీ మ్యాటర్ ఉన్న క్యారెక్టర్లు రావు మనకి. అందువల్ల ఆ సందర్భం ఆ అవకాశం కోసం ఎదురు చూడడం, ఆ డైరెక్టర్స్కి నా మీద ఎప్పుడు క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారో అప్పుడు వెళ్ళి చేయటం అనే దానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఓకేనండి. మరి ఈ రోజుల్లో ఎలా ఉందంటే యాక్టర్కి ఎంత డిమాండ్ ఉందో విలన్కి కూడా అంతే డిమాండ్ ఉంది, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి విలన్ క్యారెక్టర్లో చేద్దామని ఉందా మీకు ఆలోచన? చేయాలని ఉంది, చేశాను కూడా ఆల్రెడీ. ఓ సినిమాలో అధినాయకుడు అని పరుచూరు మురళి ఇచ్చాడు. దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్, చాలా అద్భుతమైన క్యారెక్టర్, క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సినిమా అనుకున్నంత ఆడలేదు. అందువల్ల ఏంటంటే సక్సెస్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడినా కూడా మనం చేసిన క్యారెక్టర్ క్లిక్ కావాలంటే సినిమా సక్సెస్ అవ్వాలి. సినిమా సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి అదే కోవలో అవకాశాలు వస్తాయి. నేను నెగిటివ్గా చేసిన ఆ క్యారెక్టర్ ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే ఇప్పటికి చాలా వచ్చాను. సార్ మరి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి? ఫ్యామిలీ ఏముంది, ఇక్కడే మాదాపూర్లో ఉంటాము. నేను నా వైఫ్, మా వైఫ్ పేరు హేమలత, నాకు ఇద్దరు పాపలు. ఓ పాప పెద్ద పాప ప్రవళిక, చిన్న అమ్మాయి ఏమో హారిక. మా ఫాదర్ మదర్ ఊళ్ళో ఉంటారు. మా పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయింది, కాలిఫోర్నియాలో ఉంటుంది. అల్లుడు అరుణ్ సాయి ప్రసాద్, వాళ్ళిద్దరు అక్కడే జాబ్ చేస్తున్నారు. చిన్న అమ్మాయి బీటెక్ అయిపోయి ఎంబీఏ చేస్తుంది హారిక. సో హ్యాపీ ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ మ్యాన్లా ఉంటాను. మా ఇంట్లో అంతా మంచి వాతావరణం ఉంటుంది. మీ ఫ్యామిలీలో సినీ ఫీల్డ్లో ఇంకెవరైనా ఉన్నారా? వచ్చిన వాళ్ళు కావచ్చు, అంటే ఇంకా రాబోయే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా సిస్టర్ ఆల్రెడీ లిరిసిస్ట్, అంటే తను ట్రై చేయలేదు కానీ నేను రెండో సినిమాల్లో ఇచ్చాను, పాట రాసింది. తర్వాత శ్రీవాస్ అని ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు కదా, పాపులర్ కమర్షియల్ డైరెక్టర్, అతను నా దగ్గర టూ ఫిల్మ్స్ పనిచేశాడు.
నా ద్వారానే ఇండస్ట్రీకి రావటం జరిగింది. అంటే మా మామగారి అబ్బాయి అతను ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉన్నాడు. సరే ఇప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సంచలనం రేపుతోందండి. ఆ మూవీ గురించి మీ అభిప్రాయం? బాహుబలి 2 గురించి భిన్న అభిప్రాయాలు ఉండవు, ఏకాభిప్రాయమే. ఎందుకంటే అందరూ బాగుంటుందని, బాగుండాలని, అది బాగుంటే మన తెలుగు ఇండస్ట్రీకి మంచిదని ఫీలింగ్లో ఉన్నారు. పాజిటివ్ వేవే ఉంది. ఎందుకంటే రాజమౌళి గారు అది బాహుబలి 1లో ప్రూవ్ చేశారు కాబట్టి. తెలుగు ఇండస్ట్రీ స్టామినా, తెలుగు సినిమా స్టామినా, ఆ సినిమాతోటి 100 కోట్లు దాటి 400 కోట్లు క్లబ్లోకి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఈ బాహుబలి 2 అనేది 1000 కోట్ల క్లబ్లో చేర్చాలని వాళ్ళ ప్రయత్నం. అలా చేరితే ప్రతి వాళ్ళు కూడా తెలుగు ఇండస్ట్రీ ఎంత గొప్పది, తెలుగు దర్శకుడు ఎంత గొప్పడు, రాజమౌళి గారు మన జాతి గర్వించే డైరెక్టర్గా ఎంత అచీవ్ చేశారు అనే దాని గురించి అందరూ సంతోషపడే విషయం కాబట్టి ఈచ్ అండ్ ఎవరీబడి బాహుబలి 2 గురించి పాజిటివ్గానే ఉన్నారు అనుకుంటున్నాను. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి? ఆయన చాలా క్లీన్ మనిషి, మంచి మనిషి, సమాజానికి ఏదో చేద్దాం అనుకునే మనిషి. ఆ జనసేన అనే దాని గురించి ఆయన ఏదో సంపాదించాలో సాధించాలో అనే దానికంటే కూడా జనానికి ఉపయోగపడే ఒక సేనను క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఆయన ఆలోచనలతోటి ఒక సమాజానికి మంచి చేయాలి, మంచి నాయకత్వం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన వంతు ఆయన సిన్సియర్గా డెడికేటెడ్గా చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతాడేమో అనుకుంటున్నాను నేను. ఓకేనండి, చాలా చక్కగా చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు, అలాగే మీ అనుభవాలు కూడా మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. హాయ్, ఐఎమ్ వైభవ్ సూర్య, యాక్టర్. నేను అందరికీ మీ అందరికీ సుపరిచయమే. ఈ విధంగా నేను మళ్ళీ తెలుగు పాపులర్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ ఛానల్. థ్యాంక్ యూ.